ప్రకృతి మాతకు నీరాజనం, మన మొక్కల సముదాయానికి, వృక్ష సంపదకి మనం ఎంతో కూడా రుణపడి ఉన్నాము. ఈ భూమండలం పైన వృక్ష సంపద అనగానే అన్నీ కూడా సంపదలు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. ఎన్ని చెట్లు ఎక్కువగా నాటితే అంత సంపద ఉన్నట్లే మనకి. కారణం ఏంటంటే చెట్ల వల్లనే మన యొక్క సకల ప్రాణులు కూడాను మనుగడ సాగిస్తున్నాయి. ఇక వాటి యొక్క ఉపయోగాలన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. అవి ముఖ్యంగా ప్రధానంగా మన జీవనానికి అవసరమైన ప్రాణాధారమైనటువంటి ప్రాణవాయువుని, ఆక్సిజన్ని ఇస్తున్నవి, తర్వాత ఆహారాన్ని ఇస్తున్నవి, తర్వాత ఔషధాలను ఇస్తున్నవి, ఇతరాత్ర అనేక రకాల రూపాలలో అవి మనకి ఎనలేని సేవలు కూడా అందిస్తున్నాయి. వృక్షజాతి అనగానే వాటి యొక్క విలువ తెలపాలంటే ఒక్క మాటలోనే మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఏమని చెప్తుంటారంటే, పుట్టినప్పుడు ఊయల్లో మనని పెడతారు, చిన్నపిల్లవాడిగా పుట్టిన గంటల్లోనే పెడతారు, అంటే మొక్కలే అక్కడ. గిట్టినప్పుడు పాడి తీసుకెళ్ళి మనని కాల్చేస్తుంటారు, అది కూడా మొక్కల నుంచి వచ్చింది. మరి చూడండి మొక్కల యొక్క ఉపయోగం ఈ ఒక్క మాటలోనే మనకు అర్థం. ఇక్కడ అప్పుడు నేను పుచ్చుకున్న మొక్క పేరు తెల్ల ఈశ్వరి, ఇంగ్లీష్లోనేమో వాకింగ్ ప్లాంట్ అంటుంటాం దీన్ని. వాకింగ్ ప్లాంట్, వాకింగ్ ప్లాంట్ అని ఎందుకు అంటుంటామంటే ఇది నేల మీద పాకుతూ పాకుతూను ఎదరికెళ్తూను ఈ కణుపులు, ప్రతి కణుపు దగ్గర వేర్లు కూడాను నాటుకుంటూ వెళ్ళి అట్లా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇది ఒక రకమైన బుషీగా వస్తుంది, పొదగా వస్తుంది అన్నమాట. ఈ సృష్టి యొక్క రహస్యం తెలుసుకోవాలన్నా కూడా ఈ మొక్కలో ఉన్న కొంత కొన్ని గుణగాలను తెలుసుకొని మన సృష్టిలో ఎలాంటి రహస్యాలు, ఎలాంటి అద్భుతాలు ఉన్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆకు మీద మనకు ఒక రకమైన మార్కింగ్ గుర్తు కనిపిస్తుంది. మరి అటవీ ప్రాంతాల్లో ఈ మొక్కను చూపించి వాళ్ళు ఏం చెప్తారంటే ఇది నాగుబామ పడగ గుర్తు అని చెప్తుంటారు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఏంటి, మళ్ళీ దానికి నాగుబామ పడగ గుర్తు ఉంది, నాగుబాము పాములు అని చెప్తున్నారు. దీని యొక్క కాండం భాగం కానీ వేరు భాగం కానీ తాయెత్తులుగా చేసి దాని మీద వాళ్ళు మంత్రించినట్టుగా మంత్రించి తాయెత్తు కడుతుంటారు. ఎవరికి, ఈ పాములు చూసి భయపడ్డ వాళ్ళకి కానీ, పాము కాటుకి గురవుతూ ఉన్న వాళ్ళకి కానీ, విషకాటులకి గురవుతూ వాళ్ళకి కానీ ఆ తాయెత్తులు మంత్రించి కడితే అది ఉపశమనం వాళ్ళకి. ప్రథమ చికిత్సగా కూడా వాడుతుంటారంట. దీని యొక్క దీన్ని అరగతీసి మెత్తగా ఉన్నట్టు దాన్ని రాస్తే తాత్కాలిక ప్రథమ చికిత్సగా కూడా పనిచేస్తుంటుంది. మరి అలాంటి దానివల్ల దీంట్లో ఏమున్నాయి, యాంటీ వెనమస్ విషాన్ని విరిచేసిన గుణం ఈ మొక్కలో ఉంది, వేరు భాగంలో కానీ కాండ భాగంలో కానీ యాంటీ వెనమస్ ప్రాపర్టీస్ అధికంగా ఉన్నాయి దీంట్లో. అదే కాకుండా ఈ మొక్క కూడాను ఆకు చాలా చూస్తాక అందంగా ఉంటుంది, అసలు బుషీగా వచ్చేసి చూడముచ్చటగా ఉంటుంది. అదంతా కూడాను పువ్వులు కూడా గుత్తులు గుత్తులుగా పూసి, చిన్న చిన్న తెల్ల తెల్ల పువ్వులు గుత్తులు పూసి చాలా చూడముచ్చటగా ఉంటుంది. కాబట్టి మెడిసినల్ వాల్యూ ప్లాంటు, స్నేక్ రిపెలెంట్ ప్లాంటు, గార్డెన్ ప్లాంటు, బ్యూటిఫుల్ ఫోలియేజ్ ప్లాంటు, బ్యూటిఫుల్ ఫ్లవరింగ్ ప్లాంటు, ఇన్ని రకాలుగా ఈ తెల్ల ఈశ్వరి మన యొక్క పర్యావరణంలో దీని యొక్క పాత్ర కూడాను చాలా ఉందని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ విషయాలని మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే మాత్రం మనకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఈ తెల్ల ఈశ్వరి మొక్కల గురించి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.